ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్బి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన అంశం మన భారతదేశంలో వివాహ విలువలు. ఈ వీడియో చూడడానికి ముందు మరిన్ని నా వీడియోలకై పిఎస్బి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కన ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. ఈరోజు మన అంశం మన భారతదేశంలో వివాహ విలువలు. నేటి కాలంలో మన భారతీయులు ఒక భర్తకు ఒకే భార్య, ఒక భార్యకు ఒకే భర్త అనే శ్లోగన్తో అతిశయంగా ఫీల్ అవుతారు. అయితే ఇది ఎంతమాత్రం వాస్తవం కాదండి. ఎందుకంటే మన ప్రాచీన భారతీయ సంప్రదాయాలను, చరిత్రను చదివితే అప్పటి పరిస్థితులు మన వాళ్ళు అతిశయంగా చెప్పుకునే వాటికి భిన్నంగా కనబడతాయి. సరే, అవేంటో చూద్దాం. బహుభార్యత్వము వేదకాలం నుండి అమలులో ఉంది అని మన చరిత్ర చెబుతున్నది. అంటే సనాతనవాదులు వేదాలు అతి ప్రాచీన కాలానికి చెందినవని చెప్పే మాటే గనక వాస్తవమైతే, భారతదేశంలో బహుభార్యత్వము అనే అనైతిక ఆచారం కూడా అతి ప్రాచీన కాలానికి చెందినదిగా అంగీకరించవలసి వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ క్లియర్ దట్ పాలిగమి ప్రివెయిల్డ్ ఇన్ ద వేదిక్ పీరియడ్ అమాంగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇంక్లూడింగ్ ఈవెన్ ద కింగ్స్ అండ్ ద రిచ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ పుస్తకాన్ని మీరు స్క్రీన్ షాట్ లో చూడవచ్చు. అలాగే వేదకాలపు ఒక భర్తకు ఉండే ఇద్దరు ముగ్గురు భార్యలు ఇంట్లో ఆధిపత్యపు పోరు కోసం లేదా అధికార దాహం కోసం కుమ్ములాడుకునే విషయం కూడా మన భారతీయ రచయితలు చెప్పారు. నేటి కాలంలో చెప్పాలి అంటే సవితల పోరు అంటాం కదండి, ఆ విధమైనటువంటి దెబ్బలాట, కొట్లాట ప్రాచీన కాలంలోనే ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు భార్యల సమక్షంలో ఆ కొట్లాటలు జరిగేవట, ఆ గొడవలు జరిగేవి. దీన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. అండ్ వి హ్యావ్ హిమ్స్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద ఋగ్వేద ఇన్ విచ్ వైవ్స్ కర్స్ దేర్ ఫెలో వైవ్స్ అని ఇక్కడ ఉంది. సరే, ఇంకా మనం చూసుకుంటే పోతే ఒక పురుషుడు ఒకరికంటే ఇద్దరు ముగ్గురు స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక స్త్రీకి మాత్రం ఒక భర్త కంటే ఎక్కువ మంది భర్తలు ఉండకూడదు అనేది కూడా ఇక్కడ శాసనం. ఇక్కడ చూడండి, పాలిండరీ వి నీడ్ హార్డ్లీ సే వాజ్ అన్నోన్ ఇన్ ఆర్యన్ ఇండియా. ఫర్ వన్ మ్యాన్ హ్యాస్ మెనీ వైఫ్స్ బట్ వన్ వైఫ్ హ్యాస్ నాట్ మెనీ హస్బెండ్స్ ఎట్ ద సేమ్ టైమ్ అని ఇక్కడ ఉంది. అలాగే వేదకాలంలో పురుషులు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవటం అనేది ఆనవాయితీగా ఉండేది. ఇందుకే కాబోలు మనువు ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకున్నాడు అనే రెఫరెన్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే వి గెట్ యాంపుల్ రెఫరెన్సెస్ టు పాలిగమీ. One person having many wives, though monogamy is an ideal and probably a rule. We get these references to the polygamy and polyandry in the Vedic literature. అని ఇక్కడ ఉంది. అంటే పాలిగమీ అనే వ్యవస్థ ఏదైతే ప్రాచీన కాలంలో ఉందో దానికి చెందినటువంటి రెఫరెన్స్లు యాంపుల్ ఎవిడెన్స్గా ఈయన ఇస్తూ ఉన్నాడు. మీ స్క్రీన్ షాట్లో చూడవచ్చు. అలాగే మన దేశ ప్రాచీన కాలంలో పురుషుడు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవటం అప్పటి కాలంలో ఘనతకు గుర్తట. ఇక్కడ చూసారా, పాలిగమీ ఇన్ మెన్ ఈస్ యాన్ యాక్ట్ ఆఫ్ గ్రేట్ మెరిట్ అని ఇక్కడ ఉంది. అలాగే ఇన్ విమెన్ ఇట్ ఈస్ వెరీ సిన్ఫుల్ టు బి టేకెన్ ఏ సెకండ్ హస్బెండ్ ఆఫ్టర్ ద ఫస్ట్. అంటే ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను భార్యలుగా చేసుకోవచ్చు, కానీ ఒక స్త్రీ మాత్రం ఒక్క పురుషుని కంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటం అది ఆమెకు పాపము అని ఇక్కడ మనం చూస్తాం. అలాగే వీళ్ళ లాజిక్లో ఒక లాజిక్ ఏంటంటే, ఒక కట్టెతో చేసినటువంటి వాయిద్యానికి ఒకటి కంటే ఎక్కువ తీగలు ఏ విధముగా ఉంటాయో అలాగే పురుషునికి కూడా ఇద్దరు లేదా ముగ్గురు స్త్రీలు ఉండవచ్చు, కానీ స్త్రీలకు అటువంటి హక్కు అనేది లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
మరి ఇలాంటి భయంకరమైనటువంటి భ్రష్టమైనటువంటి వ్యవస్థను ఎవరు మార్చారు? ద మిషనరీస్ వర్ ఆల్సో వెరీ క్రిటికల్ ఆఫ్ పాలిగమీ ఎర్లీ మ్యారేజెస్ అండ్ ద కులినిజం విచ్ బ్రాట్ ద విమెన్ టు సచ్ ఏ డిగ్రేడెడ్ పొజిషన్. దేర్ ఫోర్ ద సెంట్ ఎ పిటిషన్ టు ద గవర్నమెంట్ ఫర్ రిమూవింగ్ దీస్ ఎవిల్స్ అని ఇక్కడ ఉంది. అంటే ధర్మశాస్త్రాలను అడ్డం పెట్టుకుని మనువాదులు ప్రజల జీవితాల్లో ఆడుకునే ఈ వ్యవస్థను మార్చడానికి, ప్రక్షాళన చేయడానికి క్రైస్తవులు నడుంబిగించి ఇలాంటి దుస్థితులను వీళ్ళు మార్చారు. క్రైస్తవ మిషనరీలు ఇలాంటి పరిస్థితులను మార్చి అద్భుతమైన విధముగా మనల్ని పరిడవిల్ల చేశారు. అందుకని మనువాదులకు క్రైస్తవులంటే చాలా ఒళ్ళమంట. అంత మాత్రమే కాదండి, ఇక్కడ చూడండి, క్రైస్తవ మిషనరీలు చేసిన త్యాగపూరితమైనటువంటి లేదా నిస్వార్థమైనటువంటి సేవను బట్టి అప్పటి చదువుకున్న మేధావులు, విద్యావంతులు, విజ్ఞులు గొప్పగా ప్రశంసించారు. అంత మాత్రమే కాదండి, 17-18వ శతాబ్దంలో నవయుగ పురుషులు లేదా మహిళ వైతాళికులు ఎంతో మంది తమ ఆటోబయోగ్రఫీల్లో క్రైస్తవ మిషనరీలు చేసిన సేవను గురించి మెచ్చుకుంటూ తమ పుస్తకాలను ముగించారు. అందులో ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక విద్యాసాగర్, ఒక రమాబాయ్, ఈశ్వర చంద్రసేన్, బిపిన్ చంద్రపాల్ ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. క్రైస్తవ మిషనరీల గూర్చి వాళ్ళు ప్రస్తావించకుండా వారి యొక్క ఆటోబయోగ్రఫీని ముగించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది, చూడండి. సో చూసారే కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.